అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నహ్మదుహు వనుసల్లి అలా రసూలిహిల్ కరీమ్. అమ్మా బాద్. ఫఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. సోదరులారా, ఇప్పుడు జరుగుతున్నటువంటి నెల రమజాన్ నెల, చాలా మహోన్నతమైనటువంటి నెల, చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి నెల. ఈ నెలలో మనము ఎన్ని పుణ్యాలు చేసుకున్నా తక్కువేనన్నమాట అండి. అంటే మనము ఒక్క ఫర్జ్ నమాజ్ చదివితే అల్లాహ్ తబారక్ వ తాలా 70 ఫర్జ్ నమాజ్ చదివినంత పుణ్యం ఇస్తాడు. అదేవిధంగా ఒక్క నఫిల్ నమాజ్ చదివితే అల్లాహ్ తబారక్ వ తాలా ఒక ఫర్జ్ నమాజ్ చదివినంత పుణ్యాన్ని ఇస్తాడు. అదేవిధంగా ఒక్క రూపాయి ఖర్చు చేస్తే 70 రూపాయలు మనం ఖర్చు చేసినంత పుణ్యాన్ని అల్లాహ్ తబారక్ వ తాలా ఇస్తాడు. అయితే ఇలాంటి గొప్ప నెలలో కొన్ని హదీసులు ఉన్నాయి. ఆ హదీసులు ఈరోజు మీకు చెప్తాను. ఆ హదీసులు ఏమిటంటే, అంటే ఈ రమజాన్ నెలకు సంబంధించినటువంటి హదీసులు అనమాట. ఇవి అది ఏమిటంటే, ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం నే ఫర్మాయా, జబ్ రంజాన్ కి పెహ్లీ రాత్ హోతీ హే తో సర్కస్ షయాతీన్ ఖైద్ కర్ దియే జాతే హే. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెబుతున్నారు, ఎప్పుడైతే రమజాన్ యొక్క మొదటి రాత్రి వస్తుందో ఆ రాత్రి అల్లాహ్ తబారక్ వ తాలా ఏం చేస్తాడటండి, సర్కస్ షయాతీన్ అంటే శైతాన్లు అనమాట, చెడు శైతాన్లు ఉంటారు కదా, జిన్నాతులు, చెడు జిన్నాతులు, శైతాన్లు, వీటిల్ని అల్లాహ్ తబారక్ వ తాలా ఖైద్ చేసేస్తాడు, అంటే బంధించి వేస్తాడు అని చెప్పేసి దీని యొక్క అర్థం అనమాట అండి. అదేవిధంగా తర్వాత ఏముందంటే, ఔర్ జహన్నం కే సబ్ దర్వాజే బంద్ కర్ దియే జాతే హే, ఉన్మే సే కోయి వి దర్వాజా నహీ ఖోలా జాతా. అంటే అల్లాహ్ తబారక్ వ తాలా ఏం చేస్తాడండి, నరకం యొక్క ప్రతి ద్వారాన్ని కూడా, నరకం యొక్క అన్ని ద్వారాలను కూడా మూసివేస్తారు అని చెప్పేసి దీని యొక్క అర్థం. అదేవిధంగా ఒక్క ద్వారము కూడా తెరిచి ఉండదనమాటండి. అదేవిధంగా ఆ తర్వాత ఏముందంటే, ఔర్ జన్నత్ కే సబ్ దర్వాజే ఖోల్ దియే జాతే హే, ఉన్మే సే కోయి వి దర్వాజా బంద్ నహీ కియా జాతా. అంటే అదేవిధంగా స్వర్గం యొక్క అన్ని ద్వారాలను కూడా తెరిచివేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క ద్వారం కూడా బంద్ చేసి, అంటే మూసి అనేది ఉండదనమాట. స్వర్గం యొక్క ప్రతి ద్వారం కూడా అల్లాహ్ తబారక్ వ తాలా తెరిచివేస్తారనమాట అండి. ఔర్ ఏక్ ఆవాజ్ లగానే వాళ్ళ ఆవాజ్ దేతా హై కే ఐ భలాయి కే తలబ్ కరనే వాలే ఆగే బర్. అంటే ఒక దైవదూత, పిలుపునిచ్చేటువంటి ఒక దైవదూత గట్టిగా కేకలేస్తాడంటే, పిలుపిస్తాడనమాట. ఏమని పిలుస్తాడంటే, ఐ భలాయిక తలపు కరనే వాళ్ళే ఆగే బడ, అంటే ఓ మంచిని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదరికి రండి. అదేవిధంగా ఏమంటున్నారంటే, ఔర్ ఐ బురాయిక ఇరాదా కరనే వాళ్ళే పీచే హట్, అంటే ఏ వ్యక్తి అయితే చెడును కోరుకుంటున్నారో ఆ వ్యక్తి వెనక్కి వెళ్ళండి అని చెప్పేసి ఆ దైవదూత పిలుస్తూ ఉంటాడనమాట అండి. అదేవిధంగా ఆ తర్వాత ఏముందంటే, ఔర్ అల్లాహ్ కి తరఫ్ సే రమజాన్ మే బహుత్ సే లోక్ జహన్నం సే ఆజాద్ కియే జాతే హే ఔర్ యే మామలా హర్ రాత్ హోతా హే. అంటే మరియు అల్లాహ్ తరపున రమజాన్ నెలలో చాలామందిని జహన్నం నుండి, అంటే నరకం నుండి విముక్తిని ప్రసాదిస్తాడు అల్లాహ్ తబారక వ తాలా. ఔర్ యే మామలా హర్ రాత్ హోతా హే, అంటే ఇది ఇలాగ ప్రతి రాత్రి కూడా జరుగుతుంది అంటే. చూసారా ఎంత గొప్ప విషయం అండి. అల్లాహ్ తబారక వ తాలా ఈ రమజాన్ నెల వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, స్వర్గం యొక్క ద్వారాలను తెరిచివేస్తాడు, అదేవిధంగా నరకం యొక్క ద్వారాలను మూసివేస్తాడు, అదేవిధంగా ప్రతిరోజు కూడా ఎంతోమంది జహన్నమీలను, ఎంతోమంది నరకవాసులను ఏం చేస్తారంటే, అల్లాహ్ తాలా నరకం నుంచి తీసి ఇది స్వర్గంలో వేస్తూ ఉంటాడంటే, నరకం నుంచి విముక్తి అనేది అల్లాహ్ తబారక వ తాలా ప్రసాదిస్తూ ఉంటాడని చెప్పేసి ఈ హదీస్ ద్వారా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా సోదరులారా, ఇంకో హదీస్ కూడా ఉంది. అది ఏమిటంటే, ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం నే ఫర్మాయా, జో షఖ్స్ ఈమాన్ కి హాలత్ మే సవాబ్ కి నియత్ సే రంజాన్ కే రోజే రఖే తో ఉస్కే పిచ్లే గునాహ్ బక్ష్ దియే జాతే హే. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే విశ్వాసంతో, ఈమాన్ కి హాలత్ మే అంటే విశ్వాసంతో, సవాబ్ కి నియత్ సే అంటే విశ్వాసంతో, పుణ్యం యొక్క సంకల్పంతో రమజాన్ యొక్క ఉపవాసాలు ఏ విధంగా ఏ వ్యక్తి అయితే పాటిస్తాడో ఆ వ్యక్తి యొక్క పూర్వం చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అని చెప్పేసి ఈ హదీసులో ఉందనమాట అండి. అదేవిధంగా సోదరులారా, ఆ తర్వాత ఏముందంటే, ఔర్ జో షఖ్స్ ఈమాన్ కి హాలత్ మే సవాబ్ కి నియత్ సే రమజాన్ మే ఖయామ్ కరే యానీ తరావీహ్ పడే తో ఉస్కే పిచ్లే గునాహ్ బక్ష్ దియే జాతే హే. దీంట్లో ఏముందంటే, ఔర్ జో షఖ్స్ ఈమాన్ కి హాలత్ అంటే ఆ తర్వాత ఏముందంటే, మరియు ఏ వ్యక్తి అయితే విశ్వాసంతో మరియు పుణ్యం యొక్క నియత్ తోటి రమజాన్ యొక్క నెలలో ఖయామ్ చేస్తారో, అంటే తరావీహ్ని చదువుతారో రాత్రి సమయంలో, ఏ వ్యక్తి అయితే రమజాన్ యొక్క నెలలో రాత్రి సమయంలో ఏ వ్యక్తి అయితే తరావీహ్ అయితే చదువుతాడో ఆ వ్యక్తి యొక్క పూర్వం చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అని చెప్పేసి ఈ హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత కింద ఏం రాస్తున్నారంటే, ఔర్ జో షఖ్స్ ఈమాన్ కి హాలత్ మే సవాబ్ కి నియత్ సే షబ్ కదర్ మే ఇబాదత్ మే మష్గూల్ రహే తో ఉస్కే పిచ్లే గునాహ్ బక్ష్ దియే జాతే హే. అదేవిధంగా ఏ వ్యక్తి అయితే విశ్వాసంతో, అల్లాహ్ మీద విశ్వాసంతో మరియు పుణ్యం యొక్క సంకల్పంతో ఈ రమజాన్ నెలలో, అంటే షబ్ కదర్ రోజున ఇబాదత్ చేస్తారో, షబ్ కదర్ రోజున ఏ వ్యక్తి అయితే ఆరాధనలో ఉంటారో ఆ వ్యక్తి యొక్క అల్లాహ్ తబారక వ తాలా ఏం చేస్తారంటే, ఆ వ్యక్తి యొక్క పూర్వం చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షమించబడతాయని చెప్పేసి ఈ హదీస్లో చెప్పడం జరిగింది. ఈ హదీస్ అనేది బుఖారీ షరీఫ్లో కూడా ఉంది, అదేవిధంగా ముస్లిం షరీఫ్లో ఉంది అని చెప్పేసి ఇందులో రాయడం జరిగింది. అదేవిధంగా సోదరులారా, చివరిలో ఇంకో హదీస్ కూడా ఉంది. అది ఏమిటంటే, ఓ షఖ్స్ కామిల్ ఈమాన్ వల నహీ హో సక్తా
జో పేట్ భర్కర్ ఖాయ్ ఔర్ ఉస్కా పడోసీ భూకా రహే. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, ఓ షఖ్స్ కామిల్ ఇవాన్ వాలా నహీ హో సక్తా, అంటే ఆ వ్యక్తి సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వాడు కాదు, అంటే 100% ఆ వ్యక్తిలో విశ్వాసం అనేది లేదు. ఎవడు అయితే శుభ్రంగా కడుపు నిండా తింటాడు కానీ ఇరుగు పొరుగు వాళ్ళని పట్టించుకోడు, ఇరుగు పొరుగు వాళ్ళు ఆకలితో ఉంటారు, అలాంటి వ్యక్తి యొక్క విశ్వాసం అనేది 100% విశ్వాసం, అంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసం కాదు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు ఈ హదీసులో చెప్తున్నారు. సోదరులారా, ఈ హదీసుని బట్టి మనకేమర్థమవుతుందంటే, మనము కడుపు నిండా తిన్న కూడా ఇరుగు పొరుగు వాళ్ళు మనం చూడకపోతే ఎటువంటి లాభం లేదనమాట. అందుకని ఏంటంటే, ఇలాంటి రమజాన్ నెలలో ఎక్కువగా మనము పుణ్యం సంపాదించాలంటే మనం ఏ విధంగా అయితే తింటామో, మనం ఏ విధంగా అయితే జీవితాన్ని గడుపుతూ ఉంటామో, అదేవిధంగా ఇరుగు పొరుగు వాళ్ళు మన యొక్క దగ్గర ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము గమనిస్తూ ఉండాలి, వాళ్ళందరినీ కూడా మనం చూస్తూ ఉండాలి. వాళ్లకు కూడా ఎంతో కొంత అల్లాహ్ తబారక్ వతాల మనకు ప్రసాదించిన దాంట్లో నుంచే ఒకవేళ ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్లకు భోజనం పెట్టడం అనేది చాలా పుణ్యం పని, మామూలుగా చేస్తేనే చాలా పుణ్యం పని. అలాంటిది ఇలాంటి రమజాన్ నెలలో మనం చేసినట్లయితే ఇంకా పుణ్యం అని ఎన్ని పుణ్యాలు అనేది మనము చెప్పుకోవాలన్నమాట. అన్ని పుణ్యాలు అల్లాహ్ తబారక్ వతాల మనకు ప్రసాదిస్తాడనమాట. సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ హదీసులన్నీ కూడా అర్థమైందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సోదరులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సోదరులారా, ఇప్పుడు దాకా ఎవరైతే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ మీద ప్రెస్ చేయండి. అదేవిధంగా సోదరులారా, మీకు ఇస్లాం ధర్మంలో ఎటువంటి సందేహం ఉన్న కింద కమెంట్ బాక్స్లో రాయండి. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.